దూరదర్శన్ యాదగిరి బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. వాణిజ్య రంగంలో అత్యున్నతమైనటువంటి సిఏ, సిడబ్ల్యూఏ మరియు సిఎస్ లాంటి ఎన్నో అత్యున్నతమైనటువంటి 22 డిగ్రీస్ పొందినటువంటి 14 ప్రపంచ రికార్డు నెలకొల్పిన ప్రముఖ షేర్ మార్కెట్ అనలిస్ట్ మరియు న్యాయవాది అయినటువంటి డాక్టర్ జీవిరావు గారు ఈరోజు మనతో ఉన్నారు. ఈరోజు షేర్ మార్కెట్లో నిఫ్టీ రంగానికి సంబంధించి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి రావు గారు. నమస్కారం అండి. రావు గారు, నిన్న మనం గమనించినట్లయితే నిఫ్టీ యొక్క షేర్స్ ఒక దశలో 170 పాయింట్లకు ఎగబాకి, తర్వాత నిఫ్టీ సూచి తిరిగి రోజు ముగిసే సమయానికి నష్టాల బారిన పడ్డది. కారణాలు ఏమంటారండి? నిన్న మనం గమనిస్తే స్టార్టింగ్లో అంతర్జాతీయ సంకేతాలు పాజిటివ్గా ఉండటం, తర్వాత మార్కెట్ సెన్సెక్స్ కనుక చూస్తే ఒక స్టేజ్లో 732 పాయింట్లు పెరిగింది. తర్వాత క్లోజింగ్లో బీఎస్సి సెన్సెక్స్ దాదాపు 155 పాయింట్లు తగ్గిందంటే మొత్తంగా మనం గమనిస్తే 900 పాయింట్లు తగ్గినట్టుది. అలాగే నిఫ్టీ కూడా స్టార్టింగ్లో ఉన్నటువంటి పెరుగుదల ఉండకపోగా ఫైనల్గా నెగిటివ్గా క్లోజ్ అవటానికి ప్రధానంగా కారణం ఏంటంటే చివరి గంటలో వచ్చినటువంటి ఒక వార్త. అంటే కరోనా వైరస్ యొక్క ప్రభావం ప్రస్తుతము భారతదేశం మీద లేదు అని ఇన్ని రోజులు కూడా అనుకున్నారు. వాళ్ళ మార్కెట్ ఒక గంటలో ముగుస్తుందనగా 2 కరోనా వైరస్ కేసులు భారతదేశంలో కూడా నమోదయ్యాయనేటువంటి వార్త మార్కెట్ను ఒకసారిగా కుదిపేసింది. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చైనా దేశంలో కరోనా వైరస్ వచ్చినప్పుడు 10 రోజుల వ్యవధిలో 1000 బెడ్ల హాస్పిటల్ను వాళ్ళు నిర్మించడం జరిగింది. మన మార్కెట్లో ఏమని భ్రమించారంటే ఇలాంటి పరిస్థితి కనుక భారతదేశానికి వస్తే అటువంటి 1000 బెడ్ల హాస్పిటల్ని మనం 10 రోజులు కాదు 10 నెలలు అయినా నిర్మించగలుగుతామా? ఇలాంటి పరిస్థితులు కనుక భారతదేశానికి వస్తే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుదేలు చేస్తుందేమో అనేటువంటి భయం మార్కెట్ని వెన్నాడింది. ఆ భయంతో చివరి గంటలో ఎక్కువ మంది తమ వద్ద ఉన్న పొజిషన్ అన్నింటినీ కూడా స్క్వేర్ ఆఫ్ చేసుకుని సెల్ చేయటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే చివరి గంట కూడా అంత సెల్లింగ్ జరిగిందో ఓవరాల్గా మార్కెట్ అనేది పడిపోవడం జరిగిందండి. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం మార్కెట్ను ఎలా అంచనా వేయచ్చు సార్? అయితే ఆ పరిస్థితుల నుంచి మార్కెట్ కుదుట పడిందని చెప్పాలి ఒక రకంగా. ఎందుకంటే కేవలం 2 కేసులు నమోదైనంత మాత్రానికే కరోనా వైరస్ భారతదేశానికి వచ్చేస్తుందని కాదు, ఈ రోజున దాన్ని కంట్రోల్ చేయగలుగుతారనే నమ్మకం కూడా ఒక రకంగా ఏర్పడింది. అంతేకాకుండా అంతర్జాతీయ సంకేతాలను కనుక మనం చూస్తే డౌ జోన్స్ రాత్రి 1-5% మనం పెరుగుదల నమోదు చూసాం. అలాగే ఏషియన్ మార్కెట్స్ కూడా చాలా పాజిటివ్గా స్టార్ట్ అయినాయి. ఇవాళ నిఫ్టీ కూడా దాదాపుగా 90 పాయింట్ల పైన మనకు ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కూడా 92-93 పాయింట్ల అప్లో నిఫ్టీ మనకి ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. అంటే ఈరోజు చాలా పాజిటివ్గానే స్టార్ట్ అయింది. క్లోజింగ్లో కూడా మోస్ట్లీ ఇవాళ ఫ్లాట్గానే ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది, కానీ మార్కెట్ పెద్దగా బలహీన పడకపోవచ్చు. ఈరోజైతే నిఫ్టీలో కొన్ని షేర్స్ని లిస్టెడ్ చేసి ఉంటారు, ఇవి తాత్కాలికం అంటారా శాశ్వతమా అండి? వీటిని ఎవరు నిర్దేశిస్తారు? నిఫ్టీలో ఉండే షేర్లు ఏంటి అంటే ఎప్పుడు కూడా నిఫ్టీలో 50 షేర్ల సముదాయం అండి ఇది. ఈ 50 షేర్లను ఎవరు నిర్ణయిస్తారంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో దీనికి సంబంధించినటువంటి నిపుణుల కమిటీ పరిశీలించి 50 షేర్లను నిర్ణయిస్తుంది. అయితే ఇదేమి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం లాగా ఒక కొన్ని దేశాలకు మాత్రం శాశ్వత సభ్యత్వం ఇచ్చినట్టుగా నిఫ్టీలో ఈ 50 షేర్లు మాత్రం ఎప్పటికీ ఉంటాయనేది లేదండి. ఎప్పటికప్పుడు వీటిని రివ్యూ చేస్తూ ఉంటారు. నిఫ్టీలో ప్రవేశించాలి అంటే, ఒక స్థానం పొందాలి అంటే ఒక క్రైటీరియాని వాళ్ళు ఫాలో అవటం జరుగుతుంది. అంటే ప్రధానంగా వాటి యొక్క కార్పొరేట్ గవర్నెన్స్ ఎలా ఉంది, డివిడెండ్ ఈల్డ్ ఎలా ఉంది, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎలా ఉంది, ఇవన్నిటినీ కూడా చూసి కొంత లాంగ్ స్టాండింగ్ కూడా ఉన్నటువంటి కంపెనీలు మాత్రమే నిఫ్టీలో స్థానం పొందుతాయి. ఒకసారి ఒక కంపెనీ నిఫ్టీలో స్థానం పొందింది అంటే అది చాలా పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కానీ కొంతమంది వ్యక్తులు కానీ కేవలం నిఫ్టీ షేర్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. ఎప్పుడైతే ఒక కంపెనీ నిఫ్టీలో స్థానం పొందుద్దో ఆ కంపెనీలో పెట్టుబడులు మరింతగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని చెప్పి నిఫ్టీలో ప్రవేశం పొందడం చాలా ఇంపార్టెంట్. అయితే మీరు అనుకున్నట్టుగా నిఫ్టీలో ఒకసారి స్థానం దొరికితే అది శాశ్వతం అంటానికి లేదు. ఈరోజు నిఫ్టీలో ఉన్న షేరు కొద్ది కాలం తర్వాత బయటకు రావచ్చు, బయట ఉన్న మరో కంపెనీ ఈసారి నిఫ్టీలో స్థానం పొందవచ్చు. అందుచేత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా పాత వేరే మిడ్ క్యాప్లో ఉన్న కంపెనీ నిఫ్టీలోకి రావచ్చు, నిఫ్టీలో ఉన్న కంపెనీ బయటకు కూడా వెళ్ళిపోవచ్చు. ఇదేం శాస్త్రం కాదు, కంటిన్యూస్గా
పర్ఫార్మెన్స్ బేస్ అయ్యే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం నిన్న గత రోజు చూసినట్లయితే టాటా మోటార్స్ వాళ్ళు ఫలితాలను ఎదుర చేశారండి, ఈ ఫలితాల యొక్క ప్రభావము వాటి గురించి కొంచెం చెప్పగలరా? మనం ఒకసారి ఇప్పుడు టాటా మోటార్స్ యొక్క రిజల్ట్స్ కనుక గమనిస్తే ఫిబ్రవరి మంత్ యొక్క సేల్స్ టాటా మోటార్స్ గత ఇయర్ ఆన్ ఇయర్గా మనం చూసుకుంటే 38% దాకా సేల్స్ ఫాలో అయినాయండి. అది పాసింజర్ వెహికల్స్ అయినా కమర్షియల్ వెహికల్స్ అయినా ఏ తీసుకున్నా కూడా టాటా మోటార్స్ యొక్క ఫిబ్రవరి మంత్ రిజల్ట్ కనుక మనం గమనిస్తే 30% ఇయర్ ఆన్ ఇయర్ ఫాలో అయింది. అయితే ఇలా జరగటంలో ఒక విధంగా చెప్పాలంటే చైనా కరోనా వైరస్ ప్రభావం కూడా చాలా ఉంది. అందువల్లనే టాటా మోటార్స్ యొక్క షేర్ కూడా ఈ సంవత్సర కాలంలో మనం గమనిస్తే 200 రూపాయల నుంచి 125 రూపాయల దాకా అది ఫాలో అవటం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్కసారి చైనాలో ఈ కరోనా వైరస్ ప్రభావం నుంచి బయటపడితే బెనిఫిట్ అయ్యేటువంటి కంపెనీల్లో టాటా మోటార్స్ ముందు వరుసలో ఉంటుంది. అందుకని ఈ రోజున ఈ 125-127 స్థాయిలో టాటా మోటార్స్లో కనుక ఎంటర్ అయితే బహుశా ఒక ఏడాది కాలంలో కనీసం ఒక 30-40% రిటర్న్ వచ్చే అవకాశం ఉందండి, ఏది మనకి చైనా కనుక ఈ కరోనా వైరస్ ప్రభావం నుంచి కనుక బయటపడితే ఈ సంవత్సర కాలంలో ఆ ఫలితం పొందే అవకాశం తప్పనిసరిగా ఉంది. ఇది టాటా మోటార్స్ విషయం. ఓకే సార్, ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి నిఫ్టీలో పెట్టుబడి పెట్టాలంటే ఎలాంటి విషయాలు పరిగణలోకి తీసుకోవాలంటారు? సాధారణమైనటువంటి వ్యక్తి నిఫ్టీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అతనికి 2 రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయండి. ఒకటి, నేరుగా అతను ప్రవేశించవచ్చు లేదా మ్యూచువల్ ఫండ్ ద్వారా రావచ్చు. నేరుగా నిఫ్టీలోకి రావాలి అంటే నేను సూచించేటువంటి ఒక విధానం ఏంటంటే నిఫ్టీలో 50 షేర్లు ఉంటాయి. ఈ 50 షేర్లలో నెలకు ఒక షేర్ కాడికి అతను ప్రవేశపెట్టచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే ఈసారి ఒక షేర్లో అతను ఇన్వెస్ట్ చేశాడు, నెక్స్ట్ మంత్ ఇంకో షేర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా 50 నెలల కాలం పాటు అతను ఇన్వెస్ట్ చేయొచ్చు, అంటే 4 ఏళ్ళు వ్యవధి. ఆ తర్వాత మరో 4 ఏళ్ళు ఇవే షేర్లను మళ్ళీ రిపీట్ చేయొచ్చు. అంటే ఒక 16 సంవత్సరాల వ్యవధిని కనుక మనం తీసుకుంటే 4 సార్లు నిఫ్టీ షేర్లు ఇన్వెస్ట్ చేసే అవకాశం వచ్చింది. నెలకు 10,000 రూపాయలే పెట్టుబడి పెట్టాడు అనుకుంటే 16 సంవత్సరాల్లో దాదాపుగా 20 లక్షల రూపాయలు అతను పెట్టుబడి పెడుతున్నాడు. అది కూడా ఒకేసారి కాదు, కేవలం నెలకు 10,000 మాత్రమే. 20 సంవత్సరాల వ్యవధిలో ఈ యొక్క పెట్టుబడి దాదాపుగా 2 కోట్లు కూడా అయ్యే అవకాశం ఉందండి. ఇది నేరుగా ప్రవేశించే మార్గం. అయితే మ్యూచువల్ ఫండ్ ద్వారా కూడా అతను ఎంటర్ అవ్వచ్చు అన్నమాట. సార్, ఇప్పుడు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, తిరుపతి రెడ్డి ఫ్రమ్ తిరుపతి, ప్లీజ్ సార్. హలో, చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. మేము పాప కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు మీ యొక్క పాప కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు అండి, మ్యూచువల్ ఫండ్ ద్వారా మీరు నిఫ్టీ షేర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అండి. ఇప్పుడు ఓన్లీ నిఫ్టీలో మాత్రమే ఇన్వెస్ట్ చేసేటువంటి మ్యూచువల్ ఫండ్స్, హై ఫోకస్డ్ బ్లూ చిప్ ఫండ్స్ ఉంటాయి, వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు, అదొక మార్గం. లేదు, నేరుగా మీరు ఏదైనా బ్యాంక్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఆ డీమ్యాట్ అకౌంట్ ద్వారా నెలకు ఒక నిఫ్టీ షేర్లో మీరు ఇన్వెస్ట్ చేస్తా పోతే 4 సంవత్సరాల పాటుగా 50 కంపెనీల్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, నెలకు 10,000 ఇన్వెస్ట్ చేసినా కూడా. అలాగే 4 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ మరో 50 నెలలు కూడా ఇదే ప్రాసెస్ని మీరు రిపీట్ చేయొచ్చు. ఇట్లా ఒక 16 సంవత్సరాల పాటు కనుక నెలకు 10,000 మీరు అలా ఇన్వెస్ట్ చేసుకుంటా పోతే నిఫ్టీ షేర్లలో తప్పనిసరిగా మీకు పాప ఎదుగుదలతో పాటుగా మీ యొక్క షేర్లలో కూడా ఎంతో ఎదుగుదలని మీరు చూడగలుగుతారనమాట. ఓకే సార్, ఇప్పుడు ఈ నిఫ్టీ రంగంలో మిడ్ క్యాప్, మీడియం క్యాప్, స్మాల్ క్యాప్ అంటారు కదండి, వాటి గురించి కొంచెం వివరించగలరా? నిఫ్టీ రంగంలో అని కాదండి, అసలు మొత్తం షేర్ల మార్కెట్లో ఉండేటువంటి షేర్లను మనం ప్రధానంగా లార్జ్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని 3 కేటగిరీలో విభజించవచ్చు. లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటే ప్రధానంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువగా ఉండటము, వాటి యొక్క కార్పొరేట్ గవర్నెన్స్ బెటర్గా ఉండటము, అవి హై డివిడెండ్ యీల్డ్లో ఉండటము. ప్రధానంగా ఈ లార్జ్ క్యాప్ ఫండ్లో ఉండే షేర్లు అన్నీ కూడా మనం నిఫ్టీలోనే ఉంటాయి. ఆ తర్వాత మిడ్ క్యాప్ ఫండ్ అంటే మీడియం సైజులో ఉండేటువంటి కంపెనీలు, ఇవాళ మిడ్ క్యాప్ షేరే రేపటి లార్జ్ క్యాప్గా పరిణమించవచ్చు. స్మాల్ క్యాప్ అంటే ఈ లార్జ్ క్యాప్, మీడియం క్యాప్లో చెందనటువంటి మిగిలిన కంపెనీలన్నీ కూడా స్మాల్ క్యాప్ షేర్లోకి వస్తాయి. అయితే ఒక ఇన్వెస్టార్ షేర్లో పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు లార్జ్ క్యాప్ షేర్లు అయితే నేరుగా పెట్టుబడి పెట్టినా పర్లేదు, కానీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లో
పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు అతను నేరుగా కాకుండా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా రావటమే మంచి అవకాశం అవుతుంది. అతను మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ప్రవేశిస్తే ఆ మ్యూచువల్ ఫండ్స్ మేనేజ్మెంట్లో ఉండేటువంటి వాళ్ళే ఏది సరైనటువంటి మిడ్ క్యాప్ షేరు లార్జ్ స్మాల్ క్యాప్ షేర్ అని నిర్ణయించి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అందువల్ల పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడిదారుడికి రిస్క్ తగ్గుతుంది. అందుకని మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో పెట్టుబడి పెట్టాలనుకునేటువంటి వాళ్ళు మ్యూచువల్ ఫండ్ ద్వారా రావటము, లార్జ్ క్యాప్లో రావాలనుకునేటువంటి వాడు ఏదైనా మ్యూచువల్ ఫండ్ ద్వారా కానీ నేరుగా కానీ కూడా ప్రవేశించవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ కరోనా వైరస్ యొక్క ప్రభావము ఐటీ రంగానికి సంబంధించిన షేర్ల మీద ఏమైనా ఉంటుందంటారా? ఇది నేరుగా ఐటీ రంగం షేర్ల మీద ఉంటుంది అని చెప్పలేం కానండి. ఇక్కడ ఏమవుతుందంటే ఐటీ రంగంలో పనిచేసేటువంటి ఒక్క ఎంప్లాయీ మీద ఈ యొక్క కరోనా వైరస్ ప్రభావం పడినా కూడా ఆ యొక్క సంస్థనే అక్కడ మూసేస్తున్నారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామం ఇది. ఒక ఎయిర్లైన్స్ సంస్థలో కరోనా వైరస్ ప్రభావం ఉందనుకోండి, ఒక ఎంప్లాయీ సోకితే ఆ ఆర్గనైజేషన్ ఆఫీస్నే కొద్ది రోజులు మూసేస్తున్నారు. అలాగే ఐటీ రంగం ఏమి దీనికి మినహాయింపు కాదండి. ఐటీ రంగంలో పనిచేసేటువంటి ఒక ఎంప్లాయీకి గనక ఈ కరోనా వైరస్ సోకితే దాని ప్రభావం వల్ల అక్కడ కూడా అది మూసేసేటువంటి అవకాశం ఉంది. అందుకని చెప్పి వాళ్ళు కూడా దీని నుంచి మినహాయింపు కాదు. ఐటీ స్టాక్స్ మాత్రమే ఇక్కడ సేఫ్ బెట్ అనుకోవడానికి కూడా లేదన్నమాట. ఇప్పుడు ఒక కలర్ రెడీగా ఉన్నారండి, సత్యనారాయణ ఫ్రమ్ రాజమండ్రి, ప్లీజ్ సార్. హలో. హలో నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సత్యనారాయణ గారు. ఆంధ్ర బ్యాంక్ షేర్ తీసుకున్నానండి 45,000 ఇట్టప్పుడు, నాకు తెలియదు షేర్ మార్కెట్. ఓకే, ఆంధ్ర బ్యాంక్ లో వెళ్తే మేనేజర్ గారు షేర్లు తీసుకుని మంచిదంటే నేను 45,000 అమౌంట్ కట్టానండి అక్కడ. ఓకే అండి, అంటే మీరు ఐపీఓ ద్వారా పెట్టారు? అవునండి, 30,000 రిటర్న్ వచ్చేసినాయండి నాకు. ఆంధ్ర బ్యాంక్ షేర్లు లేవని చెప్పి 15,000 అమౌంట్ కి షేర్లు పంపించారండి అప్పుడు. ఓకే అండి, 82 షేర్లు వచ్చినాయని పంపించారండి. అప్పుడు నేను 7 సంవత్సరాలు అయిపోతుందండి, ఆ రిటర్న్ డబ్బులు తీసుకుంటాను కూడా ఏం ఐడియా రావట్లేదండి నాకు. అంటే మధ్యలో అదే ఆంధ్ర బ్యాంక్ షేరు చాలా ఎక్కువ రేటు కూడా వెళ్ళిందండి. మీరేమన్నా ఆ టైంలో దాన్ని నమ్మకుండా అలానే ఉంచారు? అయితే ఎప్పుడైనా సరే మనం ఒక షేర్లో పెట్టుబడి పెట్టినప్పుడు దాని మీద మీరు ఇప్పుడు 10 రూపాయలకు మీకు షేర్ అలాట్ అయిందనుకోండి, ఆ షేర్ 100 రూపాయలకు వెళ్ళినా కూడా మీరు అమ్మకుండా అలానే హోల్డ్ చేశారు. అయితే కాలగమనంలో ఆ రేటు యొక్క తగ్గుదల అనేది నమోదైంది. ఈ రోజున పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి చిన్న కంపెనీ బ్యాంకుల్లో ఆంధ్ర బ్యాంక్ కూడా ఒక బ్యాంక్ అన్నమాట. కొద్ది కాలంలో బహుశా ఆంధ్ర బ్యాంక్ కూడా మరో బ్యాంకులో మెర్జ్ అయ్యే అవకాశం ఉందండి. ఇవాళ పబ్లిక్ సెక్టార్ బ్యాంకులన్నీ కూడా ఏదో ఒక బ్యాంకుల్లో మెర్జ్ అవుతున్నాయి. అట్లాగే దీని యొక్క ప్రభావం కూడా ఉండొచ్చు అన్నమాట. మీరు భవిష్యత్తులో కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మీకు తెలియనప్పుడు నేరుగా ఒక షేర్లో కొనే కన్నా కూడా మీరు మ్యూచువల్ ఫండ్ రంగాన్ని ఎంచుకోండి. దానివల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. సార్, ఇప్పుడు ఇలా ఒక వ్యక్తి తెలియనప్పుడు పరిజ్ఞానం లేకపోవడం వల్ల ఎలాగైనా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులు ఇన్వెస్ట్ చేసే ముందు, పెట్టుబడి పెట్టే ముందు ఎలాంటి విషయాలను ఎగ్జాక్ట్గా ఈ పర్టికులర్గా తీసుకొని ఎవరి సూచనలు ఫాలో అయితే మంచిదంటారు సార్? ఇక్కడ కూడా అతనేం మోసపోలేదండి. అతను ఆ రోజున్న పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టాడు, తర్వాత షేర్ పెరిగినా కూడా దాన్ని అమ్మాలంటే ఆలోచన అతను చేయలేకపోయాడు. మనం ఏంటంటే షేర్ మార్కెట్లో ఎప్పుడు కూడా ఒకటి పెట్టుబడి పెట్టినప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇదేమి కూడా ఒక వివాహ బంధం కాదండి, జీవితాంతం కలిసి ఉండాలి అనుకోవటానికి. షేర్తో ఉండేటువంటి అనుబంధం అంతా కూడా మన యొక్క మనీతో ఉండేటువంటి అనుబంధం మాత్రమే. అందుకని ఎప్పుడైతే మనం పెట్టిన పెట్టుబడి మీద మనకు ప్రయోజనం అందిందో, తనకి కావాల్సిన రిటర్న్ వచ్చిందో, అప్పుడు ఎగ్జిట్ కూడా అతను నిర్ణయించాలండి. ఎంట్రీ ఎంత ఇంపార్టెంటో ఎగ్జిట్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోవటం వల్ల ఆ ఇబ్బంది ఎదురైంది. అయితే ఒకవేళ మ్యూచువల్ ఫండ్ మార్గాన్ని మనం ఎంచుకున్నా కూడా మ్యూచువల్ ఫండ్లో కూడా ఇదే ఇబ్బంది రావచ్చండి. మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా ఆ మ్యూచువల్ ఫండ్లో మనకు ప్రయోజనం కలిగిందనుకోండి, ప్రయోజనం కలిగినప్పుడు తప్పనిసరిగా మనం దాని నుంచి బయటకు రావాలండి. సో ఎంట్రీ సమయంతో పాటుగా ఎగ్జిట్ సమయం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మనం మర్చిపోకూడదు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఒక కంపెనీ యొక్క విషయంలో వాళ్ళ యొక్క ఈ గవర్నెన్స్ అంటారు, డైరెక్టర్స్ యొక్క మేనేజ్మెంట్ అంటారు, వాటి యొక్క ప్రాధాన్యత ఎంతవరకు ఉంటుందండి ఈ షేర్ మార్కెట్ యొక్క రేట్ను నిర్ణయించే విషయంలో? చాలా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఒక కంపెనీ యొక్క గవర్నెన్స్, ఆ కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, కంపెనీ యొక్క మేనేజ్మెంట్ అనేది అన్నిటికన్నా కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడైనా ఒక కంపెనీ సవ్యంగా నడవాలి అంటే ఆ కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంటే చాలా ఇంపార్టెంట్. అందుకనే
మంచి మేనేజ్మెంట్ ఉన్న కంపెనీల యొక్క షేర్లని హయ్యర్ పిఈ రేషియో చెల్లించి కూడా కొనడానికి ఇన్వెస్టర్ ముందుకు వస్తాడు. అదే రిజల్ట్ బాగా కనిపించినప్పుడు కూడా మేనేజ్మెంట్ సరిగా లేనటువంటి కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకు రారండి. అందుకని తప్పనిసరిగా ఈ యొక్క కార్పొరేట్ గవర్నెన్సు మంచి మేనేజ్మెంట్ అనేటువంటిది షేర్ మార్కెట్లో పెట్టుబడులకి చాలా ప్రాధాన్యత ఉండేటువంటి అంశం అని మనం తెలుసుకోవాలండి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డ్ రేట్లు చాలా వరకు పెరుగుతున్నాయండి, వీటికి ఎందుకు కారణం అంటారండి? ఎప్పుడు కూడా మనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కనుక మనం గమనిస్తే గోల్డ్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక మంచి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇవాళ స్టాక్ మార్కెట్లో కొంత భయాలు ఏర్పడినా లేకపోతే కరెన్సీ మార్కెట్ పరంగా కొంత ఎడదురుకులుండా అలాగే యుద్ధ భయాలుండా కరోనా వైరస్ లాంటి వైరస్ ప్రభావాలుండా ఆ సమయంలో బంగారం మీద పెట్టుబడే బెటర్ అనేటువంటి ఆలోచన ఇన్వెస్టర్కి వస్తుందండి. దానివల్లే దానిలో ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే బంగారం రేటు ఇప్పుడు చాలా పెరిగిపోయింది, ఇంకా పెట్టుబడి పెట్టచ్చా అని కొంతమంది అడుగుతుంటారు. ఇవాళ 41,000 42,000 ఉండేటువంటి బంగారం రేటు రానుహండి 2 సంవత్సరాల వ్యవధిలో 50,000 రూపాయలను తగ్గినా కూడా ఏం ఆశ్చర్యపడాల్సిన పని లేదండి. బంగారం మీద పెట్టుబడి అనేది ఎప్పుడు కూడా ఒక మంచి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంటే. ఒక ఇన్వెస్టర్ తాను పెట్టాలనుకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్లో 5 నుంచి 10% తప్పనిసరిగా బంగారం మీద కూడా పెట్టుబడి పెట్టచ్చు. అయితే ఒకే మొత్తం ఒకేసారిగా కాకుండా నెలకు గ్రామ్ చొప్పున ఇన్వెస్ట్ చేస్తా పోతే కూడా లాంగ్ రన్లో ఇది ఒక మంచి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట అండి. సార్, ఇప్పుడు ఒక కలర్ రెడీగా ఉన్నారు, సురేష్ ఫ్రమ్ హైదరాబాద్. హలో హలో, ఇప్పుడు అయ్యా నమస్కారం. నమస్కారం. వోడాఫోన్ గ్లోబల్ సిఇఓ ఈరోజు టెలికామ్ మినిస్టర్ తో కలిసే అవకాశాలు ఉన్నాయి. మీటింగ్ వల్ల టెలికాం రంగం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? ఎందుకంటే గతంలో చూసాము ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని దాని తర్వాత టారిఫ్ సరిగ్గా లేదని, దాని తర్వాత ప్రభుత్వం కొన్నింటి షరతులకు ఒప్పుకొని టెలికాం రంగం మొత్తం కుదేలుగా ఉంది. నిజంగా వీటిలో షేర్లు పెట్టచ్చంటారా? ఈ రోజున కూడా టెలికాం రంగంలో ఉండేటువంటి ఛాలెంజెస్ అలానే ఉండేయండి. కేవలం ఈ యొక్క మీటింగ్ వల్ల మాత్రమే దానిలో మార్పులు వచ్చేటువంటి అవకాశం పెద్దగా ఏమి ఉండకపోవచ్చు. దీనిలో ఒడిదుడుకులు ఉండమాట నిజమే. అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా టెలికాం రంగంలో భారతీయ ఎయిర్టెల్ లాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ తప్పనిసరిగా కొంత రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉందండి. మనం టెలికాం రంగంలో ఇన్వెస్ట్ చేయదలుచుకున్న ఇన్వెస్టారు లార్జ్ క్యాప్ షేర్లోనే ఇన్వెస్ట్ చేయాలి, కానీ ఈ స్మాల్ షేర్స్లో మాత్రం ఇన్వెస్ట్ చేయడం సరైనటువంటి మార్గం కాదనమాట. సార్, ఇప్పుడు ఇంకొక కలర్ రెడీగా ఉన్నారు. ఓకే, హలో తమిళనాడు. హలో చెప్పండి సార్. స్టాన్ ప్రో కంపెనీ అని తమిళనాడు నుండి ఒక 500 షేర్స్ 94-95 లకు కొన్నాను సార్. మనం ఈ రోజున కేవలం నిఫ్టీ షేర్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అండి. అందుకని మీకు నిఫ్టీ షేర్లకు సంబంధించిన విషయాలు ఏమన్నా సందేహాలు ఉంటే అవి మాత్రమే మనం ఈరోజు తీసుకుంటున్నాము. అయితే ప్రధానంగా మీరు ఏ కంపెనీ షేర్ కొనదలుచుకున్నా కూడా నిఫ్టీ షేర్లు అయితేనా నేరుగా కొనమని నేను చెప్తాను. అలా కాకుండా వేరే కంపెనీలు అయితే మాత్రం మీరు వాటిని త్రూ మ్యూచువల్ ఫండ్స్ ద్వారానే ఇన్వెస్ట్ చేయటం మంచిదండి. అయితే మనం ఈ రోజున మన యొక్క టాపిక్ అంతా కూడా నిఫ్టీ షేర్లు. నిఫ్టీ షేర్లకు సంబంధించినటువంటి సందేహాలు ఉంటే మాత్రం మీరు అడగండి. సార్, ఇప్పుడు టాటా మోటార్స్, ఓఎన్జిసి, హెచ్డిఎఫ్సి, టాటా స్టీల్స్ ఇలాంటి వాటిలో వీటిపైన మీ అభిప్రాయం ఏమంటారు సార్? ఈ రోజున మనం దాని గురించి ఈ కంపెనీల గురించి మాట్లాడుకునే ముందుగా కొంతమంది ఇంకో ప్రశ్న అడుగుతున్నారంటే ఈ రోజున కొంచెం బంగారం ధర తగ్గి వెండి ధర పెరిగింది కదండి అని అంటున్నారు. అయితే బంగారం ధర ఒకరోజు బంగారం ధర కొంచెం తగ్గొచ్చు, వెండి ధర పెరగచ్చు అండి, ఇది శాశ్వతం కాదు. ఈ రెండూ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ సాధనాలే. వెండికి డిమాండ్ ఇవాళ ఈ రోజున ఎక్కువ ఉంది, రేపు పొద్దున మళ్ళా బంగారంకి డిమాండ్ పెరగచ్చు. ఈ రెండు కూడా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్సే. నా యొక్క అభిప్రాయంలో రెండిట్లోనూ కూడా కంపారిటివ్గా బంగారం మీద పెట్టుబడే బెటర్ అవకాశం ఇచ్చేటువంటిది ఉంటుందండి. ఎందుకంటే దానిలో ఉన్న ఫ్లక్చుయేషను వెండితో పోలిస్తే తక్కువే ఫ్లక్చుయేషన్. అందుకని బంగారం వెండిలో మనం పోల్చుకున్నప్పుడు బంగారం మీద పెట్టుబడే మోర్ సేఫ్ అని మనం చెప్పొచ్చు. ఇకపోతే మీరు అడిగినటువంటి ఈ కంపెనీల విషయం వస్తే నిఫ్టీలో ఉన్నటువంటి 50 షేర్లలో ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయినా, టాటా మోటార్స్ అయినా, లేకపోతే ఎన్టీపీసీ అయినా, ఇవన్నీ కూడా చాలా మంచి కంపెనీలు అండి.
హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇవాళ మనం చూసుకుంటే గత 5 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా యావరేజ్గా 20% రిటర్న్ ఇస్తూనే వచ్చింది. ఇప్పుడు కూడా బిలో 1200 రూపీస్లో ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పెట్టుబడి పెడతా అనేటువంటి చాలా చక్కటి అవకాశమే. అలాగే మన టాటా మోటార్స్ గురించి ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ఇకపోతే ఓఎన్జీసీ విషయం వస్తే ఓఎన్జీసీ 52 వారాల్లో 180 రూపాయల వరకు టచ్ అయినటువంటి షేరు ఇవాళ 90 రూపాయలకు అవైలబుల్ అవుతుంది. అంటే దాదాపుగా సగం రేటుకి ఇవాళ ఓఎన్జీసీలో ఈ 90 రూపాయల పెట్టుబడి పెడితే డౌన్ సైడ్ రిస్క్ చాలా తక్కువ ఉంది. ఒక ఏడాది కాలంలో కనీసం ఒక 30% రిటర్న్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని ఓఎన్జీసీ తప్పనిసరిగా మంచి పెట్టుబడి మార్గమే. అలాగే ఎన్టీపీసీ కూడా ప్రస్తుత రేట్లో మంచి పెట్టుబడి మార్గమేనే చెప్పొచ్చండి. ఎన్టీపీసీ కూడా ఒక చక్కటి ఇన్వెస్ట్మెంట్ అవకాశమే. ఓకే సార్, ఇప్పుడు ఒక కాలర్ రెడీగా ఉన్నారు విజయవాడ నుంచి. హలో 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 చెప్పండి అమ్మా. హలో చెప్పండి. హలో నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఇంతకుముందు మీరు మంత్లీ వన్స్ కూడా అవునమ్మా 1 గ్రామ్ గోల్డ్ అవునమ్మా అది కూడా మీకు బాగుంటుంది. అవునమ్మా అవునమ్మా. సో క్వాలిటీ ఎక్కడ మీరు మంత్లీ 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కోవడానికి 2 రకాల మార్గాలు ఉంటాయమ్మా. ఒకటేమన్నా 24 క్యారెట్ గోల్డ్ అంటే బంగారంలో పెట్టుబడి అనేది ఎప్పుడు కూడా జ్యువెలరీ పెట్టుబడి కాదు, కేవలం గోల్డ్ కాయిన్స్ మాత్రమే మీరు కొనాలి. ఇది నేరుగా మనం గోల్డ్ కాయిన్స్ మాత్రమే అమ్మేటువంటి బంగారం షాపుల్లోనే కొనుక్కోవచ్చు, లేదు ఎలక్ట్రానిక్ ఫామ్లో కూడా మనం ఈ రోజున గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ఈ రెండిట్లో ఏ మార్గాన్నైనా ఎంచుకోవచ్చు. ఒకవేళ మనం ఫిజికల్గానే కొనందామని అనుకున్నప్పుడు గుర్తుంచుకోండి మీరు ఓన్లీ గోల్డ్ కాయిన్స్ 24 క్యారెట్ గోల్డ్ను మాత్రమే మీరు కొనాలి, కానీ జ్యువెలరీ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం మీకు నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దానిలో తరుగుదల ఉంటుంది. అదే 24 క్యారెట్ గోల్డ్ అంటే ఇన్వెస్ట్మెంట్కి అది సరైన మార్గం అమ్మ. అందుకని నెలకు 1 గ్రామ్ గోల్డ్ని మీరు జ్యువెలరీ షాపులైనా కొనొచ్చు, ఇవాళ బ్యాంకులో కూడా అమ్ముతున్నారు అలా కొనొచ్చు, లేదు అంటే డీమ్యాట్ అకౌంట్ ద్వారా మీరు గోల్డ్లో కూడా ఎలక్ట్రానిక్ ఫామ్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సార్, ఈరోజు మనం చర్చించినటువంటి వీటి అన్ని షేర్లలో మీ వ్యక్తిగత పెట్టుబడులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మనం చర్చించినటువంటి ఏ షేర్లలోనూ కూడా వ్యక్తిగతంగా నాకు 1 రూపాయి కూడా పెట్టుబడి లేదండి. ఓకే రావు గారు, మీ విలువైనటువంటి సమయాన్ని మాకోసం వెచ్చించి చాలా ధన్యవాదాలండి. నమస్కారం అండి. తిరిగి మళ్ళీ రేపటి కార్యక్రమంలో బిజినెస్ ముచ్చట్లు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి దూరదర్శన్ యాదగిరి.